నమస్కారం. మెగాజ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోటీతత్వంతో చదివి విద్యలో రాణించాలి. అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. కేజీబీవి కళాశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన దేశం. బోనంతో మొక్కు చెల్లించి సంతోషంగా ఉందాం. కాలనీ వాసులతో సరదాగా గడిపిన షకిల్. పార్టీ పటిష్టానికి బూత్ స్థాయి కమిటీలు. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి చేరవేయాలి. రానున్న ఎన్నికలలో విజయడంక మోగించాలని పిలుపునిచ్చిన ప్రతినిధులు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పనిచేస్తుందని ఎమ్మెల్యే షకిల్ అన్నారు. కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న వారు పై విద్య కోసం ఇతర ప్రాంతానికి వెళ్లకుండా జూనియర్ ఇంటర్ను ప్రారంభించడం జరిగిందన్నారు. పూర్తి స్థాయి అధ్యాపక సిబ్బంది వచ్చేంత వరకు తాత్కాలిక సిబ్బంది నియామకానికి తన వంతు సహకారాన్ని అందిస్తారని చెప్పారు. బోధన్ మండల పరిధిలోని అమ్దాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్ విద్యను ఆరంభించారు. శాసనసభ్యులు షకిల్ పాఠశాలకు చేరుకుని ఇంటర్ తరగతులను ప్రారంభించారు. పాఠశాలకు చేరుకున్న ఆయనకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు. జ్యోతి ప్రజ్వలన చేసి తరగతి గది ప్రారంభించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 80 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆరంభమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం డెస్కులు బెంచీలు వచ్చి చేరాయి. పాఠశాలలోని సమస్యలను ప్రిన్సిపల్ ఎమ్మెల్యేకు వివరించారు. వాటిని ఉన్నతాధికారులతో కలిసి చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో టీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. పాఠశాల నుండి నాణ్యమైన విద్యను అందించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. నూతనంగా ఏర్పడ్డ కళాశాలలో పూర్తి స్థాయి సిబ్బంది ఏర్పాటు కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. కేజీబీవి శాఖ వారితో మాట్లాడి కావలసిన సిబ్బంది నియామకం జరిగేలా చూస్తామన్నారు. అప్పటి వరకు తాత్కాలిక సిబ్బందిని నియమించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ఆయన సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, బుద్ధ రాజేశ్వర్, సంజీవ్ కుమార్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. పోటీతత్వంతో చదవడం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. వారు రాణించినప్పుడు పాఠాలు బోధించిన అధ్యాపకులతో పాటు వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని గుర్తు చేశారు. విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. వాటి పరిష్కారం కోసం తానున్నానని మర్చిపోవద్దని భరోసా కల్పించారు. రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తప్పకుండా అన్ని విధాలుగా మీ యొక్క డెవలప్మెంట్ కోసం మీకు నాణ్యతమైన విద్య అందించే విధంగా మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో మళ్ళా మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా 80 స్టూడెంట్స్ ఏదైతే స్ట్రెంగ్త్ మనకు కేటాయించిండ్రో ఆ స్ట్రెంగ్త్ ని పెంచాలా అని నేను తప్పకుండా ఈ కేజీబీవీ అధికారులతో మాట్లాడి మళ్ళా కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి మళ్ళా 80 సీట్లను కనీసం ఒక 100 సీట్లు చేస్తే బాగుంటుందని 20 సీట్లు ఈ సంవత్సరం పెంచి మళ్ళా వచ్చే సంవత్సరం నుంచి ఇంకా కొద్దిగా మనం అవకాశం ఉంటే పెంచుకునే విధంగా ముందుకు పోదాం. మళ్ళీ ఇక్కడ గెస్ట్ టీచర్స్ అనేది మనకు ఇంపార్టెంట్. పూర్తి ఫ్యాకల్టీ మనకు పర్మనెంట్ టీచర్స్ వచ్చేదాకా మా హెడ్ మిస్టర్స్ గారు అంటా ఉన్నారు. తప్పకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఇమీడియట్గా పెట్టే విధంగా అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేద్దాం. నేను కూడా ఇప్పుడే మాట్లాడతా. మళ్ళీ గెస్ట్ టీచర్స్ అనేది ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అయింది చాలా అవసరం ఉంటుంది కాబట్టి డే 1 నుంచి పర్మనెంట్ అపాయింట్మెంట్స్ అయ్యే వరకు గెస్ట్ టీచర్స్ ఇక్కడ పనిచేసే విధంగా మేమందరం కూడా ట్రై చేస్తా ఉన్నాం.
సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు వివాదం సృష్టించాడు. వివాదం లేనిదే ఇతనికి మనసు ఒప్పుకోనట్టుగా ఉంది. గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసి టీవీ డిబేట్లో గంటలకు గంటలు గడిపిన కత్తి హిందూ దేవులపై విమర్శలు చేశారు. ఇలాంటి వ్యక్తిని దేశ బహిష్కరణ చేయాలని శివసేన డిమాండ్ చేసింది. సినీ క్రిటిక్గా జర్నలిస్టుగా మంచి పేరున్న కత్తి మహేష్ మరో వివాదంలో తలదూర్చాడు. ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్లో హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని శివసేన ఆరోపించింది. కత్తి చర్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్రొఫెషనల్గా ఉండాల్సిన వ్యక్తి తన ఉనికి కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలోకి రావాలని చూస్తున్నారని శివసేన జిల్లా అధ్యక్షులు గోపీకిషన్ ఆరోపించారు. ఓ మతానికి చెందిన దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన కత్తిని దేశ బహిష్కరణ చేయాలన్నారు. పని పాట లేని ఆ టీవీ ఛానల్ ఇలాంటి వ్యక్తులను డిబేట్లకు పిలిచి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆ టీవీ ఛానల్ను రాష్ట్రంలో నిషేధించాలన్నారు. జర్నలిజ విలువలను పాటించకుండా దిగజారుడు విధానాన్ని అవలంబిస్తున్నామని విమర్శించారు. ఆ ఛానల్ను చూడడం మానేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఏ మతానికి చెందిన దేవుళ్ల గురించి హీనంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కత్తి మహేష్ డిబేట్లో హిందూ దేవి దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి రాముడిపై సీతమ్మ తల్లిపై అనరాని మాటలు అన్నందుకు వాడిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వాడిని మనుషులకు ప్రమాదకరంగా ఉన్నందుకు వాడిని కుక్కర బోన్లను లేకుంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో వేయాలని బోధన శివసేన డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు హిందూ వ్యతిరేకించి రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెట్టే సందర్భాలు హిందువులకనేసరికి ఎవరు కూడా ముందుకు రాకపోవడము, ఇది ఎంత పెద్ద కుట్రపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క హిందువు గమనించాల్సిన విషయం. రెండవది ఏంటంటే ఈ TV9 న్యూస్ ఛానల్ హిందూ వ్యతిరేకంగా మాట్లాడిన అందరూ తీసుకొచ్చి పెద్ద ఎత్తున హీరోలను చేసి పెద్ద ఎత్తున వాళ్ళని ప్రచారం చేయడము, ఇది టీవీ న్యూస్ ఛానల్కి చెడ్డ పేరు, జర్నలిజంకే చెడ్డ పేరు తెస్తున్న TV9 న్యూస్ ఛానల్ని వెంటనే సభ్యత్వం రద్దు చేసి హిందూ బంధువులందరికీ శివసేన పార్టీ తరఫున మేము విన్నవించుకున్నది ఏంటంటే TV9 ఛానల్ చూడొద్దు, TV9 ఛానల్ని మనము ఎలాంటి విషయంలో కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటూ బహిష్కరించి కత్తి మహేష్ని దేశ బహిష్కరణ చేసి వాడికి ఉరిశిక్ష వేసే విధంగా చూడాలని చెప్పి శివసేన డిమాండ్ చేస్తుంది. కనీస వేతనం 18,000, ఉద్యోగ భద్రత, PF, ESI సౌకర్యాన్ని కల్పించాలని కార్మిక JSC డిమాండ్ చేసింది. గ్రామాలలో తమ విలువైన సేవలను అందిస్తున్న పంచాయతీ కార్మికుల పట్ల సర్కార్ విధానం తగదన్నారు. డిమాండ్ల సాధన కోసం JSC ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు అతి తక్కువ వేతనాలు అందిస్తూ పెట్టి చాకరీ చేయిస్తున్నారని కార్మిక సంఘ JSC పేర్కొంది. ఉద్యోగ భద్రత లేకుండా ఆ భద్రత భావంతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. PF, ESI పెన్షన్, ఇతర సదుపాయాలు అమలు కావడం లేదన్నారు. పంచాయతీ కార్మికులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. CITU, IFTU పంచాయతీ కార్మిక JSC ఆధ్వర్యంలో మండలాభివృద్ధి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత నెల జూన్లో సమస్యల సాధనకై సమ్మె నోటీస్ అందించడం జరిగిందన్నారు. జూన్ 20 నుండి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాలలో ఐక్య సదస్సులు నిర్వహించి సర్పంచులకు, అధికారులకు JSC పేరుతో వినతి పత్రాలను అందించడం జరిగిందన్నారు. 3-4 తేదీలలో మండల కేంద్రాలలో ధర్నాలు జరిపి డిమాండ్ల పరిష్కారం కోసం అధికారులకు వినతి పత్రం అందజేశారు. కనీస వేతనం, PF, ESI సౌకర్యాన్ని కల్పించాలని ఏషాల గంగాధర్, మల్లేష్లు డిమాండ్ చేశారు. ఏసీగా CITU, IFTU, TRSVK కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు, బోధన్ రూరల్ మండల కార్మికులది, బోధన్ MPDO ఆఫీస్ కాడ ఉదయం నుంచి ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు MDO గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల JSCగా గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు కనీస వేతనం 18,000 ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, PF, ESI సౌకర్యం కల్పించాలి. సమస్యల పరిష్కారంకై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ముందు ధర్నాలు చేయాలని చెప్పి JSC పిలుపు మేరకు అన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు బోధన్ మండల కేంద్రంలో MPDO కార్యాలయం ముందు ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే కార్మిక సమస్యలని పరిష్కరించాలని చెప్పి వేతన సమస్యని ఏళ్ల సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి, వేతనాలు అతి తక్కువ వేతనాలు
చాలీ 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 చాలినటువంటి వేతనాలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య, ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం పరితపిస్తూ ముందుకు సాగుతున్న వారు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. దున్నేవాడికే భూమి అందించాలన్న నినాదంతో అలు పెరగని ఉద్యమాన్ని జరుపుతున్నారు. సిరికొండ మండలం గడ్కోల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య వర్ధంతి సభను జరిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. దున్నేవాడిదే భూమి అని, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు అండగా నిలిచిన వ్యక్తి కుమరయ్య అని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు వి ప్రభాకర్ అన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా ఏఐకేఎంఎస్ పోరాడి వాటిని సాధిస్తుందని ఆయన చెప్పారు. దొడ్డి కుమరయ్యకు నివాళులు అర్పించారు. ఈ వర్ధంతి సభలో జిల్లా అధ్యక్షులు దేవారాం పలువురు పాల్గొన్నారు. దొడ్డి కుమరయ్య 72వ వర్ధంతి సభని ఈ గడుగోలు గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా దున్నేవాడికి భూమి కావాలనే ప్రాతిపదిక పైన ఇంకా పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆయన ఒక ప్రజాప్రతినిధి, లీడర్ అన్న గౌరవం లేదు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు పండగలలో భాగస్వామ్య అవుతారు. ఆడబిడ్డ తలపై బోనం ఎత్తి బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. వార్డులో కలియా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయనే మొహమ్మద్ షకిల్, బోధన్ శాసనసభ్యులు. ఏ పోతా రాజుల పుట్టెలు పండ్ల జల్లమ్మ తల్లికి వెళ్ళిన బోనం అక్క చూడు అమ్మలు అక్కలు నిండుగ ఎత్తిన పండుగ. పట్టణంలోని 13వ వార్డులో జరిగిన బోనాల పండుగలో ఎమ్మెల్యే షకిల్ పాల్గొన్నారు. ఆరకటిక సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగను జరుపుతారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయిన బోనాల పండుగలలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే షకిల్ పిలిచేశారు. ఆయనను ఆరకటిక సంఘం ప్రతినిధులు సన్మానించారు. డప్పు చప్పుల మధ్య బోనాల ఊరేగింపు జరిగింది. ఆడబిడ్డ తలపై బోనం ఎత్తి పండుగలలో పాల్గొన్నారు. అంతకుముందు కాలనీలలో తిరిగి పలువురు సమస్యలను తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధి అయినా ఏమాత్రం పోకడ లేకుండా అందరితో కలిసిపోయారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. తమ వార్డుకు ఎమ్మెల్యే రావడంతో స్థానికులు సంబరపడ్డారు. స్థానికులతో సరదాగా గడిపారు. కాలనీవాసుల అభిమానం ముందు ఎమ్మెల్యే షకిల్ చిన్నవాడైపోయి అందరితో కలిసిపోయారు. యువతులు సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. ఎవరి మనసు నొప్పించకుండా అందరితో సెల్ఫీలు దిగారు. గంగా జమున నది ప్రవాహంలాగా మన దేశంలో అందరి పండుగలను గౌరవించుకుంటూ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటామని చెప్పారు. మతం కులం అన్న తేడా లేకుండా అందరం కలిసిమెలిసి ఈ వేడుకలు జరుపుకుంటామన్నారు. ఆరకటిక సంఘం ప్రతినిధులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగలో తనను భాగస్వామ్యం చేసినందుకు అభినందనలు తెలిపారు. వచ్చరా సుట్టలు పక్కలు పట్టరాయాటలు కోతులు తర్చగా తాపసు చేద్దాం రా రోలింగం విందాం రంగం ఒలింగా ఓలింగ లింగ లింగ ఓలింగ ఎంక నామన్న రంగన రామన్న యాదన్న సోమన్న పూజన నంబర్ 33లో రాజులాల్ గారు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం బోనాల పండుగని చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళ మహిళలు ఇంట్లో అందరు కూడా మంచి వర్షాలు పడాలా, రైతులు మంచిగా ఉండాలా, అందరికీ మన రాష్ట్రం మంచిగా ఉండాలా, మన నియోజకవర్గం మంచిగా ఉండాలా, అందరు కలిసిమెలిసి గంగా జమున తహజీబ్తోని హిందూ ముస్లింలు అందరు కలిసి శాంతియుతంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం మీ బోనాల పండుగ చేస్తూ ఉంటారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి యొక్క రిక్వెస్ట్ మేరకు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. రాజులాల్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ప్రకటనలు. సింత్ షాపింగ్ మాల్ మీరు ఎంతగానో ఎదురు చూస్తే ఆషాఢం శ్రావణం మెగా డిస్కౌంట్ సేల్ 1+1 మరియు 20% నుండి 50% వరకు భారీ డిస్కౌంట్ సేల్ పంజాబీ సూట్స్ టాప్స్ అనార్కలి 1+1 మరియు డిస్కౌంట్ ఆఫర్స్ మెన్స్ వేర్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ కాటన్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్ కిడ్స్ వేర్ లో బాలికల కోసం వెస్ట్రన్ కాటన్ ఫ్రాక్స్ గాగ్రా చోలీ టాప్స్ నైట్ సూట్స్ లెగిన్స్ జీన్స్ టీషర్ట్స్ పార్టీ వేర్ న్యూ బోర్న్ బేబీ ఐటమ్స్ లభించును. విచ్చేయండి సింత్ షాపింగ్ మాల్ గాంధీ చౌక్ నిజామాబాద్. మయూరి హాస్పిటల్ మన భూదన్ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. అత్యంత ఆధునిక సాంకేతిక శస్త్ర పరిజ్ఞానం గల పరికరాలతో అతి తక్కువ ఫీజుతో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్లచే నెలకొల్పబడింది మయూరి హాస్పిటల్. డాక్టర్ అబ్దుల్ రహీం ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడికల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. హైదరాబాద్ లో పలు రకాల హాస్పిటల్ మరియు కాలేజీలో ప్రొఫెసర్ గా మరియు ఫిజిషియన్ గా పనిచేసి ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ అబ్దుల్ రహీం గారు మన బోధన్ పట్టణంలో మయూరి హాస్పిటల్ ని నెలకొల్పారు. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా ఎంబీబీఎస్ చాలా తెలివి మరియు అనుభవం కలదు, పేషెంట్స్ తో స్నేహపూర్వకంగా ఉంటారు. ఇప్పుడు మన బోధన లో గల మయూరి హాస్పిటల్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మా ప్రత్యేకతలు వైద్య సంరక్షణ, కార్డియాక్ మానిటర్స్, ఈసీజీ, ఎక్స్రే, యుఎస్సి అల్ట్రాసౌండ్, 24 అవర్స్ ల్యాబ్ మరియు మెడికల్ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్, షేరింగ్ రూమ్స్, స్పెషల్ సింగిల్ రూమ్స్ కలవు. మధుమేహం, ఒత్తిడికి లోనవడం, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, జ్వరం మరియు అంటు వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, వృద్ధాప్య లక్షణాలు, పాము కాటు మరియు కుక్క కాటు, విషపూరితమైన వ్యాధులకు డాక్టర్ ఎంఏ రహీం చూడవరును. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా ఎంబీబీఎస్ స్త్రీ వ్యాధుల నిపుణులు, నార్మల్ డెలివరీ, సిజేరియన్, ప్రెగ్నెన్సీ, థైరాయిడ్ సంబంధిత వ్యాధులకు చూడవరును. మా అడ్రస్ మయూరి హాస్పిటల్, పాత బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్ ఎదురుగా బోధన్. వెల్కమ్ బ్యాక్. ప్రజా ఆరోగ్యం పట్ల సర్కార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది, మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చర్యలు చేపడుతుందని కొనియాడారు. కానీ ఖరీదైన వైద్యం అవసరమైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ను అందించి ఆదుకుంటుందన్నారు. రెంజల్ మండల పరిధిలో పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఖరీదైన వైద్య పరీక్షలు జరుపుకోని వారు కాస్త బాధతో మగ్గిపోతున్నారు. ఆరోగ్య పరీక్షల ఖర్చుల కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక శాసనసభ్యులు షకిల్ చొరవ చూపి సీఎం నిధి మంజూరు అయ్యేలా చూశారు. అట్టి చెక్కులను రెంజల్ మండలంలోని బాధితులకు మండల పార్టీ అధ్యక్షులు భూమిరెడ్డి అందజేశారు. సర్వర్ జానకి 50,000, తస్లిమా బేగంకు 60,000 విలువ చేసే చెక్కులను అందజేశారు. మండలంలో సుమారుగా 50 లక్షల రూపాయల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందించడం జరిగిందన్నారు. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే షకిల్ ఎంపీ కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్ రెడ్డి, లడ్డు రాము పాల్గొన్నారు. చాలా ఖర్చుల్లో కూరుకుపోయింది కాబట్టి తనకు తోచిన విధంగా 60,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయడం జరిగినది కాబట్టి సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పటి వరకు రెంజల్ మండలానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారుగా 50 లక్షల పైనే ఆర్థిక సాయం చేయడం జరిగినది. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా చూస్తానని ఎమ్మెల్యే షకిల్ అన్నారు. అద్దె ఇంట్లో జీవనం గడుపుతున్న వారికి ఇంటి నిర్మాణం లేదా ఇంటి స్థలం అందేలా చూస్తామన్నారు. గ్రామస్తులతో ముచ్చటించారు. నవీపేట్ మండలంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే షకిల్ ఎడపల్లి మండలం జాన్కంపేట్ వద్ద కాసేపు ఆగారు. స్థానిక సర్పంచ్ దశరథ్, గ్రామస్తులు ఎమ్మెల్యే వద్దకు వచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. జాన్కంపేట్ వాసులకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇంటి స్థలాల విషయంపై చర్చించి త్వరలో ఓ నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పారు. పార్టీ పటిష్టం పట్ల టీఆర్ఎస్ దృష్టి సారించింది. ఎన్నికల సీజన్ దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే పనిలో పడింది. గ్రామ స్థాయిలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి సర్కార్ పథకాలను ప్రజలకు వివరించే పనిలో పడ్డారు. శాసనసభ్యుని ఆదేశాల మేరకు బూత్ కమిటీల నియామకం జరుపుతున్నారు. సర్కార్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు.
బోధన్ మండల పరిధిలోని గ్రామాలలో బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే షకిల్ మండల పార్టీ నాయకత్వంపై బాధ్యతలు అప్పగించారు. దీంతో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సంజయ్ కుమార్, కార్యదర్శి సాలూరా షకిల్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్ధ రాజేశ్వర్ గ్రామాలకు వెళ్లి బూత్ కమిటీల నియామకం జరుపుతున్నారు. ప్రతి పార్టీకి కార్యకర్తలే సైనికులు. అధికారంలో ఉన్న తమ పార్టీ చేపడుతున్న పథకాలు, వాటి అమలును క్షేత్రస్థాయిలోని నిరక్షరాస్యులకు తెలియజేసేలా బూత్ స్థాయి సిబ్బంది పనిచేస్తారు. అందులో భాగంగా బోధన్ మండల పరిధిలో మందర్న, కాజాపూర్, హుంజ గ్రామాలలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ పటిష్టపరిచే బాధ్యతలను నెత్తిన ఎత్తుకున్న బుద్ధ రాజేశ్వర్, సాలూరా షకిల్, సంజీవ్ కుమార్లు గ్రామాలకు వెళ్లి కమిటీల నియామకం జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. రైతాంగ సంక్షేమం కోసం పెట్టుబడి పథకం ద్వారా ఎకరానికి 4,000 రూపాయల పెట్టుబడి, రైతు బీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద 116 రూపాయలను పెళ్లి ఖర్చులకు అందించడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీల సంక్షేమమే లక్ష్యంగా ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలను సర్కార్ అందించబడుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. డెలివరీ అయిన వారికి కేసీఆర్ కిట్ అందించబడుతుందని చెప్పారు. అలాగే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బోధకా వ్యాధిగ్రస్తులు, గీతా కార్మికులకు అంగవైకల్యాలతో పాటు పీడీ కార్మికులకు నెల నెలా పెన్షన్ అందించబడుతుందని రాజేశ్వర్ తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య కోసం గురుకులాల ఏర్పాటు, గొల్ల కుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు పూర్తిస్థాయి సబ్సిడీపై చేప పిల్లలు, గంగపుత్రులకు సబ్సిడీపై మోటార్ సైకిళ్లు, రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్రాలను అందిస్తుందని వివరించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న సర్కార్ కేసీఆర్ సర్కార్ అని బుద్ధ రాజేశ్వర్ కొనియాడారు. మన గౌరవ ముఖ్యమంత్రి, రైతు బిడ్డ అయినటువంటి, సయాన రైతు అయినటువంటి మన కేసీఆర్ నాయకత్వంలో మరి ఈ కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.5 సంవత్సరాల్లో అనేక 100,000 కోట్ల రూపాయల మరి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి బంగారు తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పార్టీ పటిష్టంగా ఉండాలి, గ్రామ కమిటీలో పాటు మరి బూత్ కమిటీలు కూడా పటిష్టంగా పనిచేయాలి, రైతు సమన్వయ కమిటీలు పటిష్టంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు అన్ని కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. గౌరవ మన పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి నాయకత్వంలోని మరి జూలై నెలలో మరి ఏదైతే మరి బూత్ కమిటీల సమావేశాలని, గ్రామ కమిటీ సమావేశాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఏదైతే మరి మనం అందరం కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని మనం ఎకరానికి 4,000, రెండు పనులకు కూడా 8,000 రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే మరి రైతులు అకాల మరణం చెందినా, సహజ మరణం చెందినా కూడా రైతు బిడ్డలు రోడ్డు మీద పడుతున్న ఉద్దేశంతో ఒక్కొక్క రైతుకు 2,700 రూపాయలు చెల్లించి ఎల్ఐసి ప్రీమియం చెల్లించి ఎల్ఐసి ద్వారా మరి ఏదైతే అకస్మాత్తుగా ఉన్న ఊళ్ళో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక కట్టుకున్న భార్యను, కన్న తల్లిదండ్రులను, కలిగిన సంతానాన్ని వదిలి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన వారి సంఖ్య ఎంతో. దేశం కాని దేశం వెళ్లి అక్కడ అనేక రకాల అవస్థలకు గురవుతున్న అభాగ్యుల గోసలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఎన్నో ఆశలతో ఎడారి దేశం వెళ్లిన నిరుద్యోగ యువత అక్కడ పడరాని అగచాట్లు ఎన్నో పడుతున్నారు. ఒక పక్క ఏజెంట్ల మోసాలు, మరో పక్క కంపెనీ యాజమాన్యాల వేధింపులు తాళలేక, కుటుంబీకులకు ముఖం చూపలేక ఆ దేశంలోనే అర్ధవంతంగా తనువు చాలిస్తున్నారు. అలాంటి అభాగ్య జీవుల కుటుంబాలు ఎన్నో వీధిన పడుతున్నాయి. ఉపాధి కోసం వెళ్లి విదేశాలలో ఉండిపోయిన వారిని దేశానికి రప్పించేలా సర్కార్ సహకారాన్ని అందించాలని గల్ఫ్ బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. తెరువు కోసం ఎడారి బాట పట్టిన వారి కుటుంబ సభ్యులు ఎవరిని కదిలించినా కన్నీటి గాదే. జిల్లాలో ఒక్క ప్రాంతం అని కాదు, అన్ని ప్రాంతాల నుండి ఎడారి దేశం వెళ్లి అక్కడ అనేక రకాల అష్ట కష్టాలను పడుతున్నారు. ఎవరిని కదిలించినా బరువెక్కిన గుండెతో రోధించడం తప్ప చేసేది ఏమీ లేదు. నకిలీ గల్ఫ్ ఏజెంట్లను నమ్మి లక్షలకు లక్షలు అప్పు చేసి ఆశల పల్లకిలో ఎడారి దేశం వెళితే ఇక్కడ చెప్పింది ఒకటి, అక్కడికి వెళ్లిన తర్వాత జరిగేది మరొకటి.
పనిలో చేరిన తర్వాత వేతనం ఇవ్వడం లేదు. అంతేకాకుండా కనీసం తినడానికి తిండి పెట్టకుండా ఎదురిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. ప్రాంతం కాని ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ మానసికంగా కృంగిపోతూ చావుకు దగ్గరవుతున్నారు. ఏనాడు తన కొడుకు సంతోషంగా మాట్లాడిన ఫోన్ వినలేదని ఓ బాధితుడి తల్లి బాపోయింది. నవీన్ గౌడ్ అనే పిల్లగాడి దగ్గర నంబర్ తీసుకొని భగవంత్ రెడ్డి అని ఫోన్ చేసి నేను ఏడ్చుకుంటా చెప్తే తనకు చచ్చిపోతానని చెప్పిన తర్వాత తను నాకు స్పందించి ఫోన్లో లిఫ్ట్ చేసుకుంటే ఎప్పటికప్పటికి స్పందించి నన్ను నీకు ఎందుకు నువ్వు బేబీగా ఉండి నేను తీసుకొచ్చే ప్లానింగ్ నేను చేస్తానని చెప్పేసి ఒక మాట్లాడి అన్న మేరక నాకు ఇట్లా దారి పెట్టి నన్ను లేకుండా నేను చచ్చిపోతానని ప్లానింగ్ ఉండే అది అక్కడ టార్చర్కు ఇబ్బందిలోని కొట్టడం చేయడము వరకు ఉంది చేపించుకుంటారు కానీ అన్నం పెట్టమంటే పెట్టారు మరి జీతంలో కట్ చేసుకోమంటే కట్ చేసుకోరు. నది రెండు నెలల కింద పోయిన డ్రైవర్ కానీ డ్రైవర్ సౌదీ అరేబియా అట్లా అంటున్నాం రెండు మేము అనుకున్నాము భూమి లేదు జాగా లేదు ఏది లేదు అనుకొని తిన్నట్టు బతుకులు ఇట్లా ఏం చేయాలి ఇప్పుడు అన్ని దోలకపోయి ఇట్లా వేసుకొచ్చిండు మరి కంపెనీ మంచిగా లేదన్నా కానీ మేము పోకుంటుంటాం కదా ఇట్లా ఇబ్బంది పెట్టి నా కుక్క కొడుకు చచ్చిపోతే నాకు అత్తండేనా నా కొడుకు బతకాలని మేము ఇక ఏడ్చుకుంటాం మా పిల్ల తల్లి కూడా ఏడ్చుకుంటూనే కూర్చున్నది 5-6 రోజుల బాలెంతను తోలుకొచ్చి పెట్టి ఇప్పుడు ఆ పిల్ల తల్లిని ఎత్తుకొని వస్తామంటే ఆ బాలెంతా కూడా మంచిగా లేదయ్యా మాకు ఇబ్బంది ఉన్నది నీ కాలు మొక్కుతా సౌదీ పోయిండు సౌదీ పోయి ఇట్లా ఇబ్బంది అయిపోయింది అన్నం పెట్టలేదు. గల్ఫ్లో గోసపడుతున్న తమ కుటుంబీకులను ఆదుకోవాలని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాపోయారు. భర్త కోయట్ పోయిండు చనిపోయిండు అటాక్ వచ్చింది చనిపోయిండు 6 నెలలు అవుతుంది అప్పులు బాగా అయిపోయినాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము ఎట్లా చేయాలో తెలుతలేదు ఇక బాకీలు ఇట్లా మేము ఎట్లా బతకాలన్నది కూడా ఇంకా తెలియదు అట్లా అయిపోతుంది ఆ పరిస్థితి మాకేమన్నా సాయం అందియాలని కోరుతున్నాం చిన్న పిల్లలు ఉన్నారు మమ్మల్ని ఆదుకోమని అడుగుతున్నాం ఇద్దరు పాప బాబు ఉన్నారు మాకు ఏం చెప్పాలో తెలియలేదు నాకు. ఏజెంట్ల చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో బిక్కుబుక్కుమని రోజులు గడుపుతున్న బాధితులకు అండగా నిలబడి సహాయం చేస్తున్నారు తెలంగాణ గల్ఫ్ అండ్ కల్చర్ అధ్యక్షులు బసవంత్ రెడ్డి. ఎడారి దేశంలో మోసానికి గురైన వారి చిరునామా గల్లంతయిందన్నారు. వీసా వచ్చిందని ఊరంతా చెప్పి ఆనందంతో ఎంతో ఉప్పొంగిపోయి సతిమాని సకినాలు చేసి ముల్లే గడితే సంతోషంగా మీరు మురిసిపోయి పల్లెంత కలదిరిగి పాత జ్ఞాపకాలు పదిలంగ మదిలోన దాచుకొని ఇంటి గడప దాటి బయలుదేరుతుంటే బాధలన్నీ బందీ చేసుకొని పల్లె పొలిమేర దాటుతూ ఉంటే కన్నల్ల నీళ్లు కదిలిరాలాయా పల్లె పొలిమేర దాటుతూ ఉంటే కన్నల్ల నీళ్లు కదిలిరాలాయా బస్సు ఎక్కినాక భార్య బాయి చెప్తే బండతో గుండెల్లో గుద్దినట్టయిందా బంధాలు వీడి బ్రతుకు తెరువు కొరకు దుబాయి వెళ్ళిన అన్నలరా దూరదేశంలో నా దుఃఖాన్ని ఎదలో దాచుకుంటున్నా తమ్ములరా ఆయనతో మాట్లాడిపించి అక్కడ ఆరుబాబుతో మాట్లాడిపించి ఏదో విధంగా ఆయన అయితే తెచ్చాము కానీ ఇప్పుడు ఆయనకు ఉపాధి చూపించాలా ఏజెంట్ చేతిలో మోసపోయిన అంటుండు అది పోలీస్ వారి దృష్టికి తీసుకెళ్తాం వారి చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఒక్కో కుటుంబానికి ఒక్కో కన్నీటి కాదా కొందరు చనిపోయిన కుటుంబాలు వచ్చినాయి ఆర్థిక సాయం అందలే అంటారు కొందరైతే అక్కడ ఏండ్లకేండ్లు పోయి మిస్ అయ్యారు అసలు ఉన్నాడా లేదా ఏం తెలియదు. ఇలాంటి గల్ఫ్ సమస్యలు విపరీతమైన సమస్యలు ఏజెంట్లు అయితే రోజు పెరిగిపోతున్నారు ఏజెంట్లు వందలు కాదు వేలాది మంది ఏజెంట్లు అవుతారు. అసలు ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడు ఈ గల్ఫ్ బాధితుల పాలసీ వచ్చేది ఎప్పుడు
ప్రభుత్వం ఒక పాలసీ చేస్తామని చెప్పింది, ఆ పాలసీ చేయలేదు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు ఇప్పటికీ పాలసీ రాలేదు. పాలసీ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ పాలసీ నష్టం కానీ గత 2 రోజులుగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. చాలీ చాలని కమిషన్తో కాలం వెళ్లదీస్తున్న తమకు గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా మిండుతున్న రీతిలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు వినూత్న నిరసన తెలిపారు. 4 సంవత్సరాలుగా తమ సమస్యలను సర్కారుకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని డీలర్లు వాపోయారు. గత 15 రోజులుగా వివిధ రకాల నిరసనలతో వారి సమస్యల సాధన కోసం కదం తొక్కిన వారు కాస్త మంగళవారం అర్ధనగ్న ప్రదర్శనతో ధర్నా జరిపారు. వస్తే వేతనం, పోతే దుకాణం అన్న నినాదంతో డీలర్లు వారి సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చి గౌరవ వేతనం అందించాలని కోరారు. తాము ఏదో ప్రాంతం నుండి వచ్చిన వారిని కాదని గుర్తు చేశారు. పొట్ట నిండకనే తాము సమ్మెకు దిగామని చెప్పారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి గౌరవ వేతన ప్రకటన చేయాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ప్రతి ఎమ్మెల్యే ముంగట కూడా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నాం. మరి మేము కూడా కేసీఆర్కే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా, మేము చింతమడకల జాగ అడుగుతలేము, హుస్సేన్ సాగర్ల బుద్ధిని అడుగుతలేము. మా పుట్ట నిండ కొరకు మా ఆకలి కేకలు మీకు వినిపించే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. మరి మేము చాలా చాలీ చాలని కమిషన్లతో గత 4 ఏళ్ళుగా కూడా మీకు మొరపెట్టుకున్నా కూడా మా నిరసనలు మా వేదనలు మీకు కంటికి కనిపిస్తలేవు, చేతికి వినిపిస్తలేవు. దయచేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,200 మంది డీలర్లు మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి మా వేదనను ఆలకించండి. మరి మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేస్తున్నారో మాకు తెలియదు, కానీ మా కష్టాన్ని మీరు ఒకసారి గమనించండి. మీరు అన్ని వర్గాలకు కూడా ఎంతో న్యాయం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా కడుపు నుండి అన్నం పెడుతున్నారు. మరి మేము ఆంధ్ర వాళ్ళం కాదు, విజయవాడ వాళ్ళం కాదు, తెనాలి వాళ్ళం కాదు. మేము కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలం, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే మరణిస్తాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి మా బాధ కూడా మీరు ఆలకించి మా డీలర్లకు మీరు సరైన న్యాయం చేసి దయచేసి తొందరగా మా పట్ల మీరు సరైన నిర్ణయం తీసుకొని మాకు ఉపాధి కల్పించి అందరి జీవితాలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రేషన్ షాపుల మీద దగ్గర దగ్గర లక్ష్యం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోటీతత్వంతో చదివి విద్యలో రాణించాలి. అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. కేజీబీవి కళాశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన దేశం. బోనంతో మొక్కు చెల్లించి సంతోషంగా ఉందాం. కాలనీ వాసులతో సరదాగా గడిపిన షకిల్. పార్టీ పటిష్టానికి బూత్ స్థాయి కమిటీలు. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి చేరవేయాలి. రానున్న ఎన్నికలలో విజయడంక మోగించాలని పిలుపునిచ్చిన ప్రతినిధులు. బులెటిన్ తర్వాత సమాప్తం. తీరు ప్రశ్న బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూస్తున్నాను మెగా విజన్.